టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నిరూపించకపోతే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ త్వరలో జైలుకు వెళ్తారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. కేసీఆర్, కేటీఆర్లు పై చేసే వ్యాఖ్యలు నిరూపించకపోతే రాహుల్ గాంధీల భాజపా, కాంగ్రెస్ అధ్యక్షులు ఇద్దరు జైలు శిక్షకు అర్హులుగా పరిగణించారు. హన్మకొండ జిల్లా ఐనవోలులో ఏర్పాటు చేసిన ఓ సూపర్ మార్కెట్ ను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో రాష్ట్రంలో ప్రతిపక్షాలు రోజు రోజుకు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని ఎర్రబెల్లి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ ఆధారాలు తీసుకొచ్చి మంద మంది పేర్లు చెప్పు. మల్యాల మండలం గాని, జగిత్యాల మండలం గాని, కేటీఆర్ గారికి సంబంధించినవి ఏమైనా ఉంటే నువ్వు తీసుకొచ్చి ఆధారాలు చూపెట్టు అని రేవంత్ రెడ్డి గారికి, బండి సంజయ్కి నోటీసులు ఇస్తే జవాబు లేదు. దీంట్లో ఇక సిగ్గు లేకుండా తప్పొప్పుకున్నట్టే కదా. నీ దగ్గర ఆధారాలు ఉంటే దమ్ముంటే చూపెట్టు అన్నావు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు జైలు పోతాడు కానీ సాక్షాత్ అంటే నీకు బీజేపీ బండి సంజయ్ కూడా తెలివి ఉండాలి, రేవంత్ రెడ్డి గారు కూడా తెలివి ఉండాలి. మీ రాహుల్ గాంధీ గారు మాట్లాడిన సాక్ష్యాలతో చూపెట్టకపోతే జైలు పోతాడు. మీరు కూడా సాక్ష్యాలతో చూపెట్టకపోతే కేటీఆర్ గారి మీద ఇచ్చిన, ప్రభుత్వం మీద ఇచ్చిన ఆ లీకేజ్ దాంట్లో పాత్ర ఉన్నదని మీరు అంటున్నారు. ఆ 100 మంది పేర్లు చెప్పకపోతే, ఆ సాక్ష్యాలు చెప్పకపోతే మీరు రాహుల్ గాంధీ ఎట్లా విండో, మీరు కూడా బండి సంజయ్, నువ్వు కూడా రేవంత్ రెడ్డి గారు, మీరు ఇద్దరు కూడా జైలు పోతారు కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. మూర్ఖులు విద్యార్థులను రెచ్చగొడతారు, రైతులను రెచ్చగొడతారు.